గమనించండి నేను చెప్తా నేను చదువుతా వెళ్తా ఓకేనా తాన తందాన తానే తానే తందాన రాజనందన లంబాడి తండల్ల ఎరుక చెప్పుత సోది చెప్పుత పోయిరా కోడల పోయిరావమ్మ చెప్పి రావమ్మ అన్ని సొమ్ములు పెట్టి అద్దంల చూసే ముద్దుల కోడలు అద్దంల తన నీడ అద్దినట్టుందే దిద్దినట్టుందే తాన తందాన తానే తానే తందాన రాజనందాన ఈ గేమ్ జాగ్రత్తగా విన్నారు కదా కనబడుతున్నాయి మీ అందరికీ దీంట్లో ఒకటి అడుగుతారండి ఏ పదం ఎక్కువసార్లు వచ్చింది తానే తందాన ఎక్కువసార్లు వచ్చింది కదా మన పాట పేరు కూడా తానే తందాన ఏం పేరు పాట పేరు తందాన ఈ తానే తందాన పాటంతో మనము ఈరోజు ఏ ఒత్తులు నేర్పుతున్నా అంటే పిల్లలు మనము ఈరోజు ఈ పాఠం గురించి నేర్చుకుందాం ఈ పాఠం గురించి నేర్చుకోకుండా ముందు మనము ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందామా చందన చెప్పమ్మా నేను కూడా పుస్తకం ఉన్నాయా రైట్ ఏమున్నాయమ్మా బొమ్మలు ఎవరెవరు ఉన్నారు అమ్మాయిలు కదా ఓకే ఏం చేస్తున్నాయి అమ్మాయి సోది చెప్తుంది ఎట్లా ఎట్లా చెప్తున్నా సోది చేతి పట్టుకుని సోది చెప్తున్నాయి కదా రైట్ ఒక్క నిమిషం పిల్లలు ఏం చెప్తున్నది సోది ఏం చెప్తున్నది అమ్మాయి ఈ ఇప్పుడున్నాయి కదా ఈ అమ్మాయి చేస్తున్నాయి కదా నీకు చిన్న చిన్న కనబడుతున్నాయి ఏంటి రండి అద్దాదా వెరీ గుడ్ ఏమవి అద్దాలు అద్దాలు ఏది ఏం చెప్తున్నా అనుకుందాం మనం ఇక్కడ ఆమె చేతి చూపిస్తుందా సోది సోది ఎస్ సోది చెప్పుతుంది ఇక్కడ నువ్వు చెప్పు సాతి ఇక్కడ ఇంకే కనబడుతున్నది చిత్రంలో కుండలు తయారు చేస్తున్నావు కదా ఏం తయారు చేస్తున్నావు కుండలు ఏం తయారు చేస్తున్నావు కుండలు తయారు చేస్తా కుండలు ఎందుకోసము నువ్వు ఎవరా కుండలు ఎందుకోసం కుండలు ఎందుకు కుండలు బోనం వేసుకుంటాను బోనం కాకుండా ఇంకా ఇంకా దేనికి చల్లగుంటాయా నిజంగా కుండలు చల్లగుంటాయా నీటి పడినా లేదా బిందు ఉన్నది కుండ ఉన్నది బిందు ఉన్నది మరి కుండ ఏ కాలంలో పెట్టుకుంటాం మనం ఎక్కువ చలికాలంలో ఎండాకాలంలో పెట్టుకున్నాం కదా ఎండాకాలం మనం వస్తే చల్లగా ఉంటాయి కదా మనం ఇప్పటి వరకు చిత్రం గురించి మాట్లాడుకున్నాం కదా ఆ బొమ్మలో ఏమేమి ఉన్నాయో మనం మాట్లాడుకున్నాం కదా వెరీ గుడ్ మరి ఆ బొమ్మ ఆధారంగా మనకి కొన్ని పదాలు రాసుకున్నాం కదా పదాలు రాసుకున్నాం కదా ఒకసారి ఈ పదాలు నేను స్పష్టంగా చెప్తా మీరు వినండి అంతే మీరు వినండి ఏ పదాన్ని ఎట్లా పలుకుతున్నారో జాగ్రత్తగా గమనించండి ఓకేనా అక్షిత్ ఓకేనా సోది అద్దాలు చెప్పుతుంది కుండలు మరోసారి చెప్తున్నా సోది అద్దాలు చెప్పుతుంది కుండలు ఓకేనా ఇప్పుడు నేను చెప్తా ఉంటా మీరందరూ కూడా నేను ఏ విధంగా చెప్తున్నా అదే మాదిరిగా ఓకేనా సోది సోది అద్దాలు అద్దాలు చెప్పుతుంది చెప్పుతుంది కుండలు కుండలు సోది సోది అద్దాలు అద్దాలు చెప్పుతుంది చెప్పుతుంది కుండలు కుండలు ఓకే మీరందరూ కలిసి ఒకసారి చెప్తారు ఏం పదాలు ఇవి చెప్పండి ఒకసారి సోది నిహారిక రామ పట్టుకునేవాడి ఏమి పదం ఏంటి ఒకసారి చెప్పమ్మా
సోది అన్నారు. ఓకే చెప్పుతుంది. ఓకే ఉండాలి. ఇక్కడ నుంచి ఎవరు వస్తారు? మహేష్. మహేష్ ఈ పదాలు ఒకసారి చదువు. సోది సోది అద్దాలు చెప్పుతుంది కుండలు. ఓకే నెక్స్ట్ నూరా చందన. సోది అద్దాలు చెప్పుతుంది కుండలు. వంశీ నూరా. సోది అద్దాలు చెప్పుతుంది కుండలు. ఫస్ట్ ఒక వాక్యాన్ని మనం తీసుకుందాం. ఈ వాక్యంలో ఏ ఒత్తు అయితే ఉన్నది రెండు ఆ ఒత్తు కలిసి ఉన్నది పోవాలి. ఓకేనా మహేష్? ఈ వాక్యంలో ఏ ఒత్తు ఉన్నది? ఏమొత్తుంది? ఇంకెక్కడ ఉన్నది? వెరీ గుడ్. కట్ ఇన్ పీరియడ్. వెరీ గుడ్ క్లాప్స్. దీంట్లో ఆవుతు కానీ దావుతు కానీ ఎక్కడ చెప్తుంది? వెరీ గుడ్. ఏమొత్తం మీది? దావుతు కదా. ఓకే హెడ్ ఇస్తే రుషిక. వెరీ గుడ్. మంచి. ఈ వాక్యంలో ఏమవుతున్నది మనం నేర్చుకున్నాం తెలుసు. ఏమది? వెరీ గుడ్. ఏమొత్తుంది? కరెక్టేనా? మనము ఈ వాక్యాలలో పావత్తుని దావత్తుని గుర్తించాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను కొన్ని చిన్న చిన్న పదాలు వాక్యాలు ఈ గేయంలో ఉన్నటువంటి దీన్ని రాసిన ఈ స్క్రిప్ట్ల మీద మీరేం చేస్తారంటే వీటిని గేయంలో ఎక్కడున్నాయో సరిగ్గా తీసుకొచ్చి పెట్టాలి, చూపించాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఎవరు వెళ్తా? నూరా. ఇది గేయంలో ఎక్కడున్నది? కరెక్ట్ పెట్టినాడు. వెరీ గుడ్ క్లాప్స్. మనకు అమ్మాయి నుంచి వెళ్తాం. నూరా చందన ఇది గేయంలో ఎక్కడున్నదో సరిగ్గా చూసిపెట్టు. కరెక్టేనా? ఇది చెప్పినా చూపండి. కరెక్ట్ పెట్టిందా? తక్కువ పెట్టిందా? కరెక్టే కదా. ఓకేనా? వెరీ గుడ్ క్లాప్స్. ఇది గేయంలో ఎక్కడ ఉందో ఒకసారి సరిగ్గా చూసి చెప్పాలి. ఇక్కడ ఏది? అదేనా? వెరీ గుడ్. ఇక్కడ హెడ్ వెళ్ళినాడు. వెరీ గుడ్. ఇప్పుడు స్నేహిత ఎక్కడన్నాను? కరెక్టేనా? వెరీ గుడ్. సోది చెప్తా కరెక్టేనా? పిల్లలు మనం ఇప్పుడు ఇంతకుముందు స్లిప్లలో ఉన్నటువంటి చిన్న చిన్న పదాలని వాక్యాన్ని మనం గేయంలో గుర్తించినాం కదా. ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడుకుందాం. మనం ఆడుకుందామా? వెరీ గుడ్. ఇప్పుడు ఏం లేదు, మన గేయంలోకి వెళ్ళి కొన్ని వాక్యాలు ఇక్కడ రాసినప్పుడు ఈ రాసిన దాంట్లో పావత్తు దావత్తు ఏ ఒత్తులు దీంట్లో ఉన్నాయి. అయితే మీరు ఎక్కడైతే పావత్తు వస్తుందో అక్కడ చప్పలు ఉండాలి. ఇది ఒక్కసారి అనండి. ఒకసారి ఎక్కడైతే దావత్ వస్తుందో అక్కడ కూడా ఒకసారి చప్పలు. పావత్తు దావత్ ఎక్కడ వస్తే అక్కడ చప్పలు ఉంటారు. అక్కడ ఒత్తు లేకపోతే చప్పలు ఉంటుంది, కామ్ ఉంటుంది. ఓకేనా? చూద్దాం. లంబాడి తండల్ల ఎరుక చెప్పుదా. ఎందుకు కొట్టింది ఇక్కడ చెప్పట్టు? పోయి రావమ్మ చెప్పి రావమ్మ. గుడ్. వెరీ గుడ్. ఎందుకంటే పావత్తున్నాయి కాబట్టి అన్ని సొమ్ములు పెట్టి అద్దంగా చూసే అద్దంగా తన నీడ. వెరీ గుడ్. సో
దీంట్లో ఉన్నటువంటి పావత్తు దావత్ దగ్గర చెప్పలవట్లేదు కదా. మరి ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తా, ఆ పదాలలో పావత్తు దావత్ ఉంటేనే మీరు ఏం చేయాలి, ఒకసారి చెప్పలవట. ఓకేనా? రైట్. తరగతి, మిద్దె, చెప్పులు, పాఠశాల, సద్ది, మధ్యల, మధ్యల వద్దు, వద్దుల దావతున్నదా, ఫ్యాను లేదు, ఓకే, కద్దరు, రైట్, ఓకే. అందరిని ఇప్పుడు గ్రూపులు వేస్తా, ఆ గ్రూపులలో మీరు కూర్చొని నేను ఒక్కొక్క గ్రూప్కు ఈ పావత్తు దావత్తుకు సంబంధించిన పదాలు, పావత్తున్న పదము, పావత్తు లేని పదము, పావత్తు లేని పదము, పావత్తున్న పదము, ఇటువంటి పదాల చార్ట్ ఇస్తాను నేను. ఈ పదాల చార్ట్ని తీసుకొని అందరు కూడా జాగ్రత్తగా చదవాలా. ఇక్కడ డౌట్ ఉంటే నేను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? రైట్. మీ గ్రూప్ వాళ్ళు లేదా, మీ గ్రూప్ వాళ్ళు రౌండ్ కూర్చోాలి, రౌండ్గా కూర్చోవాలి. రైట్. ఈ పదాలు, ఒత్తు లేకుండా ఉన్న పదం ఉన్నది, ఒత్తు ఉన్న పదం ఉన్నది. ఓకేనా? ఒక్కసారి చదవండి అందరూ, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చదవకుండా పోవాలి రౌండ్గా. ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వు చదివిన తర్వాత మనం తిరిగి
ఎవరికైతే దావత్కు సంబంధించిన పదాలు వచ్చా రండి రండి స్టార్ట్ ఏమిది అద్దం వెరీ గుడ్ ఏమిది నిద్దుర వెరీ గుడ్ సర్ది కద్దర్ వెరీ గుడ్ చెప్పలు మిగతా వాళ్ళు ఈ ఒత్తు లేని అటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేక పేర్లు ఓకే వెరీ గుడ్ పిల్లలు మీ అందరికీ పావత్తు దావత్కు సంబంధించినటువంటి పదాలు అర్థమైనాయి గుడ్ వెరీ